యూట్ ఛానల్. సో ఈరోజు మనం దేని గురించి మాట్లాడుతామంటే, ఎవరైతే ఫస్ట్ టైం ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఇప్పుడు వచ్చేలకు మనకి ఏపీ ఎంసెట్ కానీ టీఎస్ ఎంసెట్ కానీ ఇవి వచ్చేలకు అన్నీ ఆన్లైన్ ఎగ్జామ్స్, ఓకేనా? సో ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఓకేనా, దానికి సంబంధించిన గైడెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. సో దానికోసం ఏంటంటే, ఫస్ట్ నేను తెలంగాణ స్టేట్ ఎంసెట్ ఎగ్జామ్ వెళ్తున్నా, సైట్కి వెళ్తున్నా డైరెక్ట్గా. సో అఫీషియల్ వెబ్సైట్ పడితే తెలంగాణ స్టేట్, ఓకేనా? సో ఇక్కడ వచ్చేకి చూడండి, మాక్ టెస్ట్ ఉంది కదా, మాక్ టెస్ట్ని క్లిక్ చేస్తున్నా. సో మాక్ టెస్ట్ వచ్చేలా కాంబినేషన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇంగ్లీషు, తెలుగు అండ్ ఇంగ్లీషు, ఉర్దూ, అలాగే సిమ్ అగ్రికల్చర్. సో మనం ఇంజనీరింగ్ ఎగ్జామ్ చూద్దాం ఎలాగుండదో ప్యాటర్ను. సో మీరు ఎప్పుడైతే మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్తారో, ఓకేనా, ఎవరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ సిస్టమ్ నెంబర్ కనిపించింది, ఇక్కడ నేమ్ డిస్ప్లే అయ్యింది, క్యాండిడేట్ నేమ్, అలాగే ఇక్కడ వచ్చాక క్యాండిడేట్ యొక్క ఫోటో అనేది డిస్ప్లే అయ్యింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళిన తర్వాత మీకు ఇచ్చిన ఇక్కడ నేము, ఇక్కడ ఉన్న ఫోటోగ్రాఫ్ మీదో మీదో కాదని ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఇన్ కేస్ ఏదన్నా ప్రాబ్లం ఉంటే అక్కడున్న సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ కలిస్తే వాళ్ళు డెఫినెట్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చి ఇక్కడ లాగిన్ నేము, ఒక నా పాస్వర్డ్ అనేది బై యూజింగ్ వర్చువల్ కీబోర్డ్స్ ద్వారా మాత్రమే ఎంటర్ చేయాలి. సో అది ఏదైతే కీబోర్డ్స్ ఉన్నట్లు వర్చువల్ కీబోర్డ్స్ అంటారు, ఈ కీబోర్డ్స్ ద్వారా ఎంటర్ చేయాలి, ఓకేనా? సో ఇక్కడ వచ్చాక ఇది రిజిస్టర్ నెంబర్ ఉండిద్ది, పాస్వర్డ్ వచ్చాక మ్యాక్సిమం ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండిద్ది. ఎగ్జాంపుల్గా చెబుతున్నాను, అప్పుడు మీకు చదువుతారు వాళ్ళు క్లారిటీగా ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ పాస్వర్డ్ ఏంటనేది కూడా. సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి సైన్ ఇన్ చేయండి. సో ఎప్పుడైతే మీరు సైన్ ఇన్ చేస్తారో మీకు మొత్తం దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, ఓకేనా? సో టోటల్ ఎగ్జామ్ అనేది 3 అవర్స్ ఉంటుంది, అంటే 180 మినిట్స్ ఉండిద్ది. సో ఇక్కడ వచ్చేసరికి క్వశ్చన్స్ అనేవి ఆన్సర్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ వన్ చూడండి, అసలు ఇలా ఈ సింబల్తో కానీ వైట్ కలర్లో వచ్చింది అనుకో, ఆ క్వశ్చన్ అసలు మేము ఇంతవరకు చూడలేదు, అసలు ఆ క్వశ్చన్ నేను విజిట్ చేయలేదు. నెక్స్ట్ వన్ వచ్చేకి ఏంటంటే ఈ కలర్లో వచ్చింది అనుకో ఆప్షన్, ఓకేనా? సో అది ఏంటంటే క్వశ్చన్ చూసావు కానీ నువ్వు ఆ క్వశ్చన్కి అనేది ఆన్సర్ పెట్టలేదు. నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్లో వచ్చింది అనుకో ఫ్రెండ్. సో నువ్వు ఆ క్వశ్చన్ చదివి దానికి ఆన్సర్ ఇచ్చావని అర్థం. నెక్స్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చిన రివ్యూ క్వశ్చన్ అంటే ఏంటంటే, ఒక్కోసారి ఆ క్వశ్చన్స్ చదువుతావు, ఆప్షన్స్ రెండు సేమ్గా ఉన్నప్పుడు ఏంటంటే రివ్యూ అని పెట్టుకుంటావు, అంటే చివరి మూమెంట్లో మళ్ళీ ఆ రెండిట్లో ఆన్సర్ ఏది ట్యాలీ అయ్యింది ఒకవేళ రివ్యూ కోసం పెట్టుకుంటాం ఫ్రెండ్, ఓకేనా? అదేమంటే ఇక్కడ ఉన్న మనకి మొత్తం ఆప్షన్స్. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం చదివిన తర్వాత ఓకేనా, నెక్స్ట్కి వెళ్తే మీకు ఇక్కడ డిస్ప్లే అయ్యింది. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఇంకో వేరే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, ఓకేనా? సో ఏమి మ్యాథమెటిక్స్ వచ్చేకి 80 మార్క్స్ ఉంటాయి, సారీ 80 క్వశ్చన్స్ ఉంటాయి 80 మార్క్స్. ఫిజిక్స్ వచ్చేకి 40 క్వశ్చన్స్ ఉంటాయి 40 మార్క్స్. నెక్స్ట్ వన్ వచ్చేకి కెమిస్ట్రీ వచ్చే 40 మార్క్స్ 40 క్వశ్చన్స్ ఉంటాయి 40 మార్క్స్. టోటల్ క్వశ్చన్స్ వచ్చేకి 120 160. సిమిలర్లీ మార్క్స్ వచ్చేకి 160 మార్క్స్, ఓకేనా? సో ఈ 126 క్వశ్చన్స్కి ఇచ్చిన టైం ఏంటంటే 180 మినిట్స్, ఓకేనా? సో అవి ఎన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అవి మొత్తం ఇక్కడ టిక్ మార్క్ పెట్టాలి. సో ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టూడ్ ద ఇన్స్ట్రక్షన్స్ యాజ్ గివెన్. సో వాటి ఏదైతే అది ఇచ్చినప్పుడు మాత్రమే మీకు ఐ ఆమ్ రెడీ టు బిగిన్ అనే ఆప్షన్ వస్తుంది. ఎప్పుడైతే మీరు ఆప్షన్స్ ఇవ్వలేదో, ఓకేనా, క్లిక్ చేయనప్పుడు మీకు ఏంటంటే ఐఎమ్ రెడీ టు బిగిన్ అనే ఆప్షన్ అనేది హైలైట్ అవ్వదు, ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చేకి సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేకి మీకు ఒక కార్నర్లో చూడండి, ఇక్కడ మీ ఫోటో కనిపిస్తూ ఉండిద్ది. ఇక్కడ వచ్చేకి టైం లెఫ్ అంటే 180 మినిట్స్ ఉంది కదా, ఆ 180 మినిట్స్ అనేది డీఫాల్ట్గా కౌంట్ అనేది తగ్గుతూ వస్తుండేది. సో ఫస్ట్ వచ్చేలాగా మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్లో నేను ఫస్ట్ క్వశ్చన్కి వచ్చాను. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ చూశాను కానీ నేను ఆన్సర్ చేయలేదు, నాకు ఇది తెలియదు అనుకున్నప్పుడు ఏంటంటే నేను సెకండ్ క్వశ్చన్కి వెళ్ళాను, ఓకేనా? సెకండ్ క్వశ్చన్ నాకు ఆన్సర్ తెలుసుకున్నప్పుడు నేను ఏదో ఒక ఆన్సర్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే సేవ్ అండ్ నెక్స్ట్ ఇవ్వాలి. సేవ్ అండ్ నెక్స్ట్ ఇచ్చినప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేలకి గ్రీన్ కలర్లోకి వచ్చేసింది, అంటే ఈ ఆప్షన్స్ నువ్వు పెట్టావని అర్థం, ఓకేనా? ఇప్పుడు ఈ చూడండి, ఈ క్వశ్చన్ నాకు తెలియదు, అంటే ఈ రెండు క్వశ్చన్స్లో ఏ కానీ బి కానీ అనుకుంటున్నాను. నేను ఏమనుకుంటున్నాను అంటే బి అని పెట్టి ఆప్షను మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టా, అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి మార్క్ ఫర్ రివ్యూ అని ఐడెంటిఫికేషన్. సో మళ్ళీ దీని ఆప్షన్స్ ఏంటంటే మళ్ళీ మనం ఎండింగ్ టైంలో మనకి టైం ఉన్న తర్వాత మళ్ళీ ఆప్షన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ నాకు తెలియదు, నేను డైరెక్ట్గా ఈ క్వశ్చన్స్ ఏమి నాకు తెలియదు అనుకుంటే 11th క్వశ్చన్స్కి వెళ్ళి, అంటే నువ్వేంది 6, 7, 8, 9, 10 అనేది క్వశ్చన్స్ చూడలేదు కాబట్టి నీకు ఇలా వైట్ కలర్స్లో వచ్చాయి, ఓకేనా? సో మన ప్రీవియస్గా ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఇన్స్ట్రక్షన్ యాజ్టీస్గా అలాగే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేలాగా టోటల్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయంటే 80 క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథ్స్లో,
సో ఆ 80 క్వశ్చన్స్లో ఇప్పటిదాకా నేను ఎన్ని ఆన్సర్ చేశాను, ఓన్లీ ఒక క్వశ్చనే ఆన్సర్ చేశాను, నాలుగు క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేదు, 74 అని అసలు క్వశ్చన్సే చూడలేదు, ఒక క్వశ్చన్ మాత్రం ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ, ఓకేనా, రివ్యూడ్ అండ్. సో నాకు మ్యాథ్స్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంటంటే నేను ఫిజిక్స్ ఎగ్జామ్కి వెళ్దాం అనుకున్నాను. సో ఫిజిక్స్ వెళ్ళగా ఫిజిక్స్ ఎగ్జామ్లో కూడా సేమ్ ఆప్షన్స్ అనమాట, ఓకేనా, సేమ్ ఆప్షన్స్, ఓకేనా. నా ఫస్ట్ ఆన్సర్ తెలిసిందంటే ఆ ఆప్షన్ పెట్టిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఇవ్వాలి కంపల్సరీగా. సో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ తెలిసిందంటే సేవ్ అండ్ నెక్స్ట్ ఇవ్వాలి. సో నాకు థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ తెలిసిందనుకో, సేవ్ అండ్ నెక్స్ట్ ఇవ్వాలి. సో ఏదైతే ఆ క్వశ్చన్స్ ఇస్తారో అది కొంచెం జాగ్రత్తగా చదివి దానికి తగ్గ ఆన్సర్ పెట్టి, నాకు ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ తెలియదు వదిలేశాను, ఫిఫ్త్ క్వశ్చన్కి వెళ్ళిపోయాను అది కూడా తెలియదు వదిలేశాను, సిక్స్త్కి వెళ్ళిపోయాను. నాకు సిక్స్త్ ఎందుకు కొంచెం డౌట్గా ఉంది ఆన్సర్, ఓకేనా, డౌట్గా ఉంది, అందుకని మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టుకున్నా. సో నేను నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి డిస్ప్లే అయింది అనమాట, అంటే ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మొత్తము. సో మొత్తం క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి, ఫిజిక్స్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ 40 క్వశ్చన్స్లో నేను ఎన్నెన్న అటెంప్ట్ చేశాను ఇప్పటిదాకా, ఓన్లీ 3 మాత్రం ఆన్సర్ చేశాను. 3 అనేది చూశాను కానీ నాకు ఆన్సర్ తెలియదు, ఓకేనా, ఇంకా నేను 33 అనేది చూడలేదు. టోటల్ ఎన్ని, 39. ఒక క్వశ్చన్ మాత్రం నేను ఏంది ఆన్సర్ రివ్యూకి పెట్టా, ఓకేనా, అంటే ఫైనల్గా మళ్ళీ క్లారిఫై చేశాను. సో సిమిలర్లీ అలాగొచ్చేలకు మనం కెమిస్ట్రీ ఎగ్జామ్, ఓకేనా. సో కెమిస్ట్రీ ఎగ్జామ్, కెమిస్ట్రీ కూడా మళ్ళీ 40 క్వశ్చన్స్ ఉంటాయి. సో మనకు ఆన్సర్ తెలిసినవన్నీ ఆ క్వశ్చన్ చదివి యాజ్ ఇట్ ఈజ్గా ఆన్సర్స్ పెట్టేస్తాం. సో ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు, ఓకేనా, నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు కాబట్టి మీకు అడ్వాంటేజ్ అనమాట. సో మీకు తెలిసినా తెలియకపోయినా, ఓకేనా, దానివల్ల మీకు ఎటువంటి నష్టం జరగదు, మీకు వచ్చే మార్క్స్ ఎటువంటి కట్ అవ్వవు కాబట్టి మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్కి మీకు తెలిసిన ఆన్సర్స్ పెట్టడానికే ట్రై చేయండి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ పెట్టిన తర్వాత చివరిలో మీరు ఏంటంటే సబ్మిట్ అనే ఆప్షన్ ఇవ్వాలి. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే ఈ టైం ఎండ్ అయిపోయిద్దో, ఎండ్ అయిపోయిన తర్వాత మాత్రమే మనకి సబ్మిట్ అనే ఆప్షన్ మాత్రమే ఎనేబుల్ అయ్యింది, అప్పుడు దాకా అది మొత్తం డిజేబుల్ మోడ్లోనే ఉండింది. సో ఎప్పుడైతే మనం సబ్మిట్ ఆప్షన్ కొడతామో, కొట్టిన తర్వాత ఏంటంటే మనం టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మ్యాథ్స్లో తీసుకుంటే 80 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 80 క్వశ్చన్స్లో ఎన్ని క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్ చేసావు, ఎన్ని చేయలేదు అనేది డెఫినెట్గా ఆడ మీకు రివ్యూ చేస్తారు ఫ్రెండ్, ఓకేనా. సో ఎండింగ్లో ఏం చేస్తారో సమ్మరీ షీట్ వచ్చింది అనమాట, టోటల్గా మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్ని క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్ చేసావు, ఎన్ని క్వశ్చన్స్ నువ్వు అటెంప్ట్ చేయలేకపోయావు. సో అనేది మొత్తం రివ్యూ సమ్మర్ షీట్ అని కనిపిస్తుంది. సో మీకు గనికి నేను చేసిన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి యూజ్ చేద్దాం అనుకుంటే కంపల్సరీగా వాళ్ళకి నా వీడియోస్ అన్నీ ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు దాకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్.